ఒక నియంత పరిపాలన ప్రజాస్వామ్య పరిపాలనకు ఒక తేడా ఉంటుంది నియంత పరిపాలనలో ఏ సమాచారం అయినా ఆయన ఇవ్వాలనుకుంటే బయటికి వెళ్తుంది కానీ వేరే రూపంలో బయటకు వస్తే ఆ మనుషుల ప్రాణాలు పోతాయి అదే సమయంలో ప్రజాస్వామ్యంలో దాచాలన్నా దాగవు నాలుగు రోజులు పోతే బయటకు వస్తూ ఉంటాయి ఇదే తేడా చైనాకి సంబంధించినటువంటిది ఏది బయటికి రాదు అక్కడ వంతెనలు ఎందుకు కూలిపోతున్నాయో ఎవరికి తెలియదు ఎందుకు అట్లా ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది ఎవరికి తెలియదు అట్లాగే కోవిడ్కి సంబంధించినటువంటి విషయాలు దాదాపు ఆరేడు నెలల దాకా బయటికి రానటువంటి పరిస్థితి ఉంది అది ఈవెన్ అక్కడి నుంచి పారిపోయి బయటికి వెళ్ళినటువంటి వాళ్ళే చెప్పారు కానీ లేదు ఈవెన్ ఇప్పటికే ఆ సెల్ ఫోన్లకు సంబంధించి డేటాలను ఆధారం చేసుకుని ప్రపంచ దేశాల వాళ్ళు గుర్తించి ఏంటని అడిగితే చైనా సమాధానం చెప్పదు అక్కడ లక్షల ఫోన్లు ఎందుకు మోగబోయినాయి అంటే అదే సందర్భంలో రకరకాలైనటువంటి చిత్ర విచిత్ర విన్యాసాలతో సాగుతూ ఉంటుంది ఇక్కడ చైనాకి సంబంధించినటువంటి కీలకమైంది ఏంటంటే అమెరికాలో నిశ్శబ్దంగా వ్యవహరి తీసుకొచ్చింది ఒక పాతిక ముప్పై ఏళ్ల నుండి జాగ్రత్తగా అక్కడ యూనివర్సిటీలలో ఇన్వాల్వ్ అయ్యి అక్కడ రెచ్చగొట్టింది ఈవెన్ భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాల ఉగ్రవాద సంస్థని పెంచి పోషించడం ఎట్లయితే ఉందో అదే తరహాలో ఇక్కడున్నటువంటి యూనివర్సిటీల్లో ఆ భావజాలాల వ్యాప్తి చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సంస్కారము సంప్రదాయాలను అవహేళన చేసేటువంటి విధంగా మాట్లాడే వాళ్ళకి అక్కడ గౌరవం ఇస్తూ లేదా ఇంకా ఏమిస్తారనేటువంటి తెలవదు తద్వారా భారతదేశం లాంటి చోట్ల సాంస్కృతిక పరమైనటువంటి విధ్వంసం సృష్టించేటువంటి దానికి వెనకాల అదే ఉంటుంటుంది అదే సమయంలో పాకిస్తాన్ నెట్ల నొక్కేసింది టిబెట్ నెట్లా నొక్కేసింది హాంకాంగ్ నెట్ల నొక్కేసింది ఇవన్నీ ఓపెన్ బట్ అవన్నీ ప్రజాస్వామ్యతమని వాదించేటువంటి వాళ్ళు ప్రొఫెసర్లుగా మన దగ్గర ఉంటుంటారు ఇక్కడ మనల్ని కన్విన్స్ చేసి వాళ్ళంత అద్భుతంగా ఉండాలి ఆ నియంతృత్వంలో ప్రేమ ఉందనేటువంటి మాటలు చెప్పగలిగినటువంటి కన్విన్సింగ్ నేచర్ ఉన్నటువంటి వాళ్ళు ఆ సెంపతైజర్స్గా ఉంటారు లేకపోతే ఆ నిధులు అనేది తెలియదు ఇప్పుడు మీడియా పరమైనటువంటి అంశాలు ఇలాగే చేస్తోంది ఆ చైనా అన్నటువంటిది ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న తలెత్తుతుంది చైనీస్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ హ్యావింగ్ ఏ డివాస్టింగ్ ఇంపాక్ట్ గ్లోబల్లీ ఇండియన్ టెరిటరీస్ అండ్ చైనీస్ పేరోల్ హ్యావ్ గాన్ ఆన్ టు బికమ్ ప్రామినెంట్ ఏరియాస్ అంటూ ప్రధానంగా ప్రస్తుతం అంతర్జాతీయ మీడియా ప్రొజెక్ట్ చేసినటువంటి వాటిలలో ఒకటిగా కనబడుతుంది ఇక్కడ ఇందులో కొన్ని కొన్ని అంశాలని ప్రధానంగా ప్రస్తావిస్తూ వస్తున్నారు ఏదైతే కొన్ని కొన్ని పత్రికలు కొన్ని కొన్ని సంస్థలకి ఇన్వెస్ట్ చేస్తున్నటువంటిది అది డైరెక్ట్గా చైనా నుండి చేయకుండా ఇతర రోట్లలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు దీన్ని నైజీరియా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ దయో అయేతాన్ ది ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్ ఐసీఐఆర్ని స్థాపించారు నైజీరియా నుండి వృద్ధి చెందుతున్నటువంటి అక్రమ వాణిజ్యాన్ని తను బహిర్గతం చేసేదాకా అట్లాగే పశ్చిమ ఆఫ్రికాలో ఎక్కువ భాగమైనటువంటి చైనా వ్యాపారాలు రెండు వేల పదహారులో ఎలా నిర్వహిస్తున్నాయి అనేటువంటి దానికి సంబంధించి తను ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు చైనా సెంట్రల్ టెలివిజన్ సీసీటీవీలో ఉద్యోగ ఆఫర్ ఉన్నా కూడా ఎవరైనా స్టేట్ బ్రాడ్కాస్టర్ కొంతకాలం ఇదే నైజీరియాలో ఒక హబ్బును కూడా తీర్చారు అక్కడ డబ్బు ఉద్యోగ భద్రతను రెట్టింపు చేస్తానంటే కూడా అతను నిరాకరించి యువతలకు వచ్చి చెప్పినటువంటి ఉంది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే చైనా మరియు డిక్టేటింగ్ ద గ్లోబల్ నేరేటివ్ ఇందులో చైనా చైనీస్ మీడియా ప్రభావం అనేది ప్రొజెక్ట్ అయింది చైనా స్టేట్ మీడియా ప్రచారంలో హాంకాంగ్ నిరసనల యొక్క విదేశీ కమాండర్గా ఉన్నటువంటి నకిలీ చిత్రాలను కూడా ప్రచారం చేశారు ఆ వ్యక్తి న్యూయార్క్ టైమ్స్ వార్తాపత్రిక యొక్క ఉద్యోగి కెవిన్ రోచే తనని తను ఇతర ఎన్ ఎన్ జర్నలిస్టులతో కమ్యూనికేట్ చేస్తున్నటువంటి ఫోటోలను కూడా ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు అది మన దేశంలో కూడా కొన్ని కొన్ని సంస్థలలో అట్లాంటి ప్రొజెక్ట్ అయినటువంటివి ఉన్నాయి ఇక్కడ భారతదేశంలో ఇదే తరహాలో ఒక స్ట్రాటజిక్ గేమ్ నడుస్తోంది భారతదేశమే కాదు ప్రపంచ దేశాలలో వీళ్ళు ఈ మీడియా మేనేజ్మెంట్స్లోకి ఇన్వెస్ట్మెంట్ అసలే క్రైసిస్లో ఉన్నటువంటి సందర్భంలో వేరే దేశాలకు సంబంధించినటువంటి సంస్థల రూపంలో పెట్టుబడులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తద్వారా వాటి ఎడిటోరియల్ మీదన ఆధిపత్యం చలాయించాలనుకుంటున్నారు వాస్తవంగా అమెరికా అక్కడ ఉన్నటువంటి మీడియాలో పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది ఇప్పుడే అమెరికన్ మీడియాలో అందుకనే ట్రంప్కి గనిష్టగా అమెరికన్ పాలసీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వార్తా కథనాలు ప్రొజెక్ట్ చేయడం అని చివరికి అతను మీడియా మీద కూడా పోరాడాల్సి వస్తుంది నేను ట్రంప్ పదే పదే చెప్పడానికి కారణం ఆ దేశపు పాలసీల మీద ఈ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది క్రమంగా పెరుగుతుంటుంది వాళ్ళకి విదేశీ సంస్థల నుండినే పెట్టుబడులు ఇందులో తెర వెనకాల చైనా పెట్టుబడులు అనేటువంటిది ఈ మధ్య కాలంలో అనుమానాలు ప్రారంభమయ్యి ప్రశ్నలు ప్రారంభమైనటువంటి సందర్భం ఇక్కడ కూడా అట్లాంటి యాంగిల్ అయితే ప్రస్తుతం వంద శాతాలు ఇక్కడ లేవు ఇరవై శాతం వరకు ప్రస్తుతానికి అందుతుంది బట్ ఈ మధ్య కాలంలో అది పెంచాలన్నటువంటి ప్రతిపాదన ప్రారంభమయ్యి మళ్ళీ ఆగడానికి కారణమైతే చైనా సంస్థలు వస్తాయేమో అన్నటువంటి భయంతో అయితే ఇప్పుడు చైనా సంస్థలు ఎవరైనా పెట్టుబడి పెట్టాలంటే దేశ రక్షణ శాఖ పర్మిషన్ తీసుకోవాలన్నటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు కాబట్టి కొంతవరకు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది కానీ ఇప్పటికే వాస్తవంగా భావజాలతో కూడినటువంటి వ్యక్తులు ఆయా మాధ్యమాల్లో ఉన్నారు కాబట్టి దానికి తోడుగా ఫండింగ్ కూడా జరిగితే ఇక పూర్తిగా డామినేట్ చేయడానికి వీలవుతుంది ఇక్కడ చివరికి మన సైనికులు గనక ఏదన్నా చేయగానే భారత్ దుందుడుకు వైఖరి రెచ్చగొడుతున్నారని రాయడానికి కూడా ఇప్పుడు కాశ్మీర్లో చేసేది ఏంది మానవ హక్కుల వల్ల మన సైన్యం చేస్తుందంటూ మన ఊళ్ళల్లో చర్చలు పెడతారు మన ఊళ్ళల్లో సమావేశాలు పెడతారు మన ఊళ్ళల్లో సభలు పెడతారు పెట్టి కాశ్మీర్లో సైన్యం అరాచకాలు చేస్తుందని మన ముందు వందలాది మీటింగులు వందలాది వీధి నాటకాలు కూడా ప్రదర్శించారు అంటే భారతదేశపు సైన్యాన్ని అవమానిస్తూ కాశ్మీరు వ్యవహారంలో పాకిస్తాన్ వాళ్ళకు అనుకూలంగా చేసినటువంటివి కూడా ఉన్నాయి కాబట్టి రానున్న రోజుల్లో దీని ఇంపాక్ట్ ఎక్కడ దాకా చూడాల్సి చూడాల్సిందే